చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను స్వాగతిస్తూ, మరి కాసాని జ్ఞానేశ్వర్ గారిని అభినందిస్తూ, మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి పేరు పేరున శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు 18 సంవత్సరాల నుంచి మనకు అధికారం లేదు, కానీ మరి ఈ పార్టీలో కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిందంటే ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్ద పీట వేసింది కాబట్టి ఈరోజు మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చారు. మీరు చూసిండ్రు మొన్న ఒక పార్టీలో ఒక ఎక్స్ఎంపి ఆయన రాజీనామా చేసిండు, అంటే అధికార పార్టీలో ఒక బీసీ నాయకుడు రాజీనామా చేస్తే మరి తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నాయకుడు వచ్చిండంటే ఇది తెలుగుదేశం సత్తా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేదల ప్రజల గురించి, తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ప్రజల గురించి. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి గుండెల్లో కొట్టుకునేదే తెలుగుదేశం పార్టీ అని మరొకసారి తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు ఒకసారి ఆలోచించాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఎవరు బీటలు వేసిండ్రు, ఎవరు మొక్కలు నాటిండ్రు అంటే ఒకటే ఒక నాయకుడు, ఒకే ఒకడు, ఒక దళపతి, ఒక అధినాయకుడు, మన రాష్ట్ర రెండు రాష్ట్రాల రథసారథి, మన జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ఏం మిత్రులారా కాదా, ఈరోజు రోడ్లు వేసింది మనం, చెట్లు నాటింది మనం, ప్రజల వద్ద పాలన పోయింది మనం, అభివృద్ధి చేసింది మనం, ISB తెచ్చింది మనం, భారత్ బయోటెక్ తెచ్చింది మనం. మరి ఈరోజు మనము కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని మనము మన కుటుంబాలు చల్లగా ఉన్నాయంటే ఆ రోజు ఏ విద్యార్థికి కానీ ఏ యువకునికి కానీ బయోటెక్నాలజీ అంటే తెలియదు. మరి ఆ బయోటెక్నాలజీని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారని నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నా.